సార్ లోపలికి వెళ్తారా? డిపిఓ గారు, డిపిఓ గారు, సార్ పక్కకి వెళ్ళండి, వెనకరండి, సెక్యూరిటీ సార్ వెనకరండి, పక్కన ఈరోజు చీరాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ చీరాల దివంగుల యువజన సేవా సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కమిషనర్ గారు కనకరాజు గారికి, మరియు మన టీపో గారు శ్రీనివాస్ గారికి, కేఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా, వీళ్ళందరం కూడా ఎంకరేజ్ చేసినందుకు కూడా వాళ్ళకి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చీరాల్లో చాలామంది కోటేశ్వరులు ఉన్నారు, అయినా ఇటువంటి కార్యక్రమాన్ని చేయడానికి ముందు రాలేకపోతున్నారు. కొంతమంది వస్తున్నారు, అందులో ముఖ్యంగా వీళ్ళు ఈరోజు ముందుకు రావడం, ప్రతి ఒక్కరిని కూడా ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడానికి కూడా వీళ్ళు ముందడుగు వేసినందుకు కూడా ఈ కమిటీ మెంబర్స్ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అంగవైకల్యం అనేది ఉన్న వాళ్ళు మానసికంగా ఎటువంటి అంగవైకల్యం లేకుండా సమాజంలో కూడా ఒక సేవ చేసే విధంగా ముందుకు వచ్చినందుకు వీళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కామాక్షి కేర్ హాస్పిటల్ తరఫున వీళ్ళకి ఎప్పటికి కూడా నేను అండగా ఉంటూ, వీళ్ళకి వీళ్ళ కుటుంబానికి ఎప్పుడు వచ్చినా ఓపీ ఫీజులు ఫ్రీగా చూస్తూ, ఏదైనా అవసరమైతే 50% వరకు కన్సెషన్ ఇచ్చి చేస్తాను కూడా సభాపూర్వకంగా ఈ యువజన సేవా సంఘానికి కూడా నేను సభాపూర్వకంగా హామీ ఇస్తూ, ఈరోజు ఎంతో సుదినం, అన్ని చోట్ల చలివేంద్రాలు పెట్టమని ప్రభుత్వం ఆదేశించారు. అందులో భాగంగా చీరాల పట్టణంలో పురపాలక సంఘం తరఫున పట్టణంలో అవకాశం ఉన్నన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రైవేట్ వ్యక్తులు కూడా ఏర్పాటు చేసి వారి స్థాయిని బట్టి, వారి స్తోమతను బట్టి ప్రజలకి త్రాగునీరు, మజ్జిగని అందిస్తున్నారు. ఈ మార్కెట్ ప్రాంతంలో ఇప్పటివరకు ఎవరు ఏర్పాటు చేయలేదు. దాన్ని ఎంతో గొప్ప మనసుతో వికలాంగులు ఒక కమిటీగా ఏర్పడి రోజుకి 1500 చొప్పున వెచ్చించుకునేదానికి, మరియు 30 రోజుల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేదానికి ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది.